రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు జూలో జంతువులు కూడా డీలా పడిపోతున్నాయి. వేసవి తాపం నుంచి జంతువులను రక్షించేందుకు జూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. విశాఖ ఇంద్రగాంధీ జూ పార్క్ లో జంతువుల సంరక్షణ కోసం అధికారులు చేపడుతున్న చర్యలు ఏమిటో తెలుసుకుందాం. పదండి, వేసవి తాపం జూలో పక్షులకు కూడా వేడి పెంచుతుంది. దీంతో 2 గంటలకు ఒకసారి వీటికి వాటర్ సప్లై చేసి ఇక్కడ జూ సిబ్బంది వీటికి కాస్త ఉపశమనం కలిగిస్తున్నారు. ఇది విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్. దాదాపు 150 ఎకరాల్లో విస్తరించిన ఈ జూ పార్క్ లో 90 రకాల జంతువులు పక్షులు ఉన్నాయి. వేసవి ఉష్ణోగ్రతలు పెరగడంతో వివిధ ఎన్క్లోజర్స్ లో ఉన్న జంతువులు పక్షులు ఇబ్బంది పడుతున్నాయి. అయితే జంతువులు పక్షులు గ్రీష్మ తాపాన్ని తట్టుకునేలా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటి శరీర ఉష్ణోగ్రతలకు అనుగుణంగా ఉండే వాతావరణాన్ని జూ పార్క్ లో కల్పిస్తున్నారు. చిరుత, సింహం, ఎలుగుబంటి లాంటి జంతువుల ఎన్క్లోజర్స్ కూడా చల్లగా ఉండేందుకు తాటాకులతో పైకప్పులు ఏర్పాటు చేస్తున్నారు. కూల్ సిమెంట్ తో ఎన్క్లోజర్ కు పైపోత వేస్తున్నారు. నీటి మడుగులు ఏర్పాటు చేసి ఎక్కువ సమయం పులులు వాటిలో గడిపేలా శ్రద్ధ తీసుకుంటున్నారు. దుప్పులు, వైల్డ్ డాగ్స్ వంటి జంతువులకు జూలో నీటి తొట్టెలు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కువగా నీడనిచ్చే చెట్ల ప్రాంతంలో వీటిని ముంచుతున్నారు. జంతువులు తాకే నీటిలో ఎక్కువగా గ్లూకోజ్, పాలిబయన్ కలుపుతున్నారు. వేసవిలో వచ్చే వ్యాధుల బారిన పడకుండా జంతువులు ఉంటాయని చెప్తున్నారు. జంతువులు పక్షులు వీటన్నిటి కోసం మనం ప్రత్యేకమైన ఏర్పాటు చేసి వాటిని వేసవి తాపం అనేవి లేకుండా చేసి ఆ జంతువుల యొక్క ఆరోగ్యానికి మరియు వాటి యొక్క సంతాన అభివృద్ధికి ఇలాంటి వాటి కోసం మనం ప్రత్యేకమైన చర్యలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా ప్రతి సంవత్సరం ఈ ఎనిమల్ ఎన్క్లోజర్స్ ముఖ్యంగా బర్డ్స్ యొక్క బాడీ టెంపరేచర్ ఎందుకంటే జనరల్ గా 40-42 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడము లేకుంటే ఆ టెంపరేచర్ అలా అంటే పైకి పెరగకుండా ఉండడాని కోసం మనం వాటి పైన తాటి కొనాలతో తర్వాత ఈ కస్కస్ అనే ఒక మెడికేటెడ్ గ్రాస్ యొక్క మ్యాట్స్ వేయడము, దానివల్ల ఆరోగ్యం బాగుంటుంది. రెండవది చల్లదనం ఉంటుంది. చిలుకలు, మైనాలు, ఆస్ట్రేలియన్ ప్యారెట్స్, పెలికండే ప్రాంతాలను రోజుకు 4 నుంచి 5 సార్లు తడుపుతున్నారు. రెల్లు గడ్డితో పైకప్పు వేయటమే కాకుండా బట్టిబేళ్ల తడికలను ఎప్పటికప్పుడు నీటితో తడుపుతున్నారు. జంతువులకు పక్షులకు పెట్టే ఆహారంలో కూడా శరీర ఉష్ణోగ్రతలు తగ్గే మందులు కలుపుతున్నారు. వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా జూ అధికారులు సందర్శకులను ఆకర్షించేందుకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జూలో ఎక్కడికక్కడ తాగునీరు ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలకు, పెద్దలకు నడక శ్రమను తగ్గించేందుకు జూలో బ్యాటరీ కార్ ఉపయోగిస్తున్నారు. మొత్తం మీద వేసవి సెలవు కోసం ఇందిరాగాంధీ జూ పార్క్ సర్వం సిద్ధమైంది. జూలో జంతువులకు వేసవి తాపాన్ని తగ్గించడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. వాటి పరిసరాలను చల్లగా ఉండడంతో పాటు వాటికి వాటర్ కూడా ఎప్పటికప్పుడు సప్లై చేస్తున్నారు. దీంతో వేసవిలో వచ్చే తమ చిన్నారి స్నేహితుల కోసం ఈ మరింత ఉత్సాహంతో ఉన్నారు. వీటి గురించి సంతోష్తో ఆశా ఏవిఎన్ వైజాగ్ నుంచి.